Hi friends, please subscribe my YouTube channel Edurinti Coffee. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. గడిచిన 24 గంటలు 10,328 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 196,789కి పెరిగింది. అలాగే గత 24 గంటలు 72 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 1,753కు చేరింది. కరోనా వల్ల అనంతపురంలో 10, తూర్పు గోదావరిలో 10, గుంటూరులో 9, చిత్తూరులో 8, కృష్ణాలో 6, నెల్లూరు 6, ప్రకాశం 6, విశాఖపట్నం 4, కడప 3, విజయనగరం 3, పశ్చిమ గోదావరి 3, కర్నూలు 2, శ్రీకాకుళంలో 2 కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,351 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్నూలులో 1,285, అనంతపురంలో 1,112 కేసులు నమోదయ్యాయి. గుంటూరు 868, పశ్చిమ గోదావరి 798, నెల్లూరు 788, విశాఖపట్నం 781, చిత్తూరు 755, శ్రీకాకుళం 682, కడప 604, ప్రకాశం 366, కృష్ణ 363 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటలు ఏపీలో 63,686 కరోనా టెస్టులు చేశారు. దీంతో కలిపి మొత్తం ఇప్పటి వరకు 22,99,332 కరోనా టెస్టులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 112,870 కాగా ప్రస్తుతం 82,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.